ప్రజల వినతి పత్రాలు స్వీకరించిన చంద్రబాబు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో సంబంధించి ఉన్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 5 గంటలకు కుప్పం నుంచి తిరుగు పయనం అవ్వనట్టుగా తెలుస్తుంది. దానికి ముందు కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. కుప్పంలో 2 రోజులు చంద్రబాబు బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో. అదేవిధంగా ఆర్ఎంబి గెస్ట్ హౌస్ హోమ్ లో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, రోజుల పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గానికి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రబాబు నిన్నటి నుంచి కూడా నిన్నంతా కూడా బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం పైన లేదంటే అధికార పార్టీ నుంచి తన అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకుల పైన అక్రమ కేసులు పెట్టడం తగిన అంటే జరుగుతున్న పరిణామాలన్నింటి మీద కూడా ఆయన చాలా ఘాటుగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే చంద్రబాబు వచ్చిన సమయంలో కుప్పంలో మాత్రం గతంలో కంటే ఈసారి ఎక్కువగా పెద్ద ఎత్తున అంటే ద్విచక్ర వాహనాలతో దాదాపు 4000 నుంచి 5000 వాహనాలతో ఆయన ఘన స్వాగతం పలికారు. అదే స్థాయిలోనే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కొన్ని ప్రాంతాల్లో అంటే బ్యానర్లు పగలగొట్టారని చెప్పి మొత్తం చించేశారని చెప్పి ఆందోళన చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంతమందిని అంటే దుండగులు ఎవరు చేశారు దీనిపైన విచారణ జరిపేందుకు కూడా నిన్నటి నుంచి కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే నిన్నంతా ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత భారీ బహిరంగ సభ జరిగింది. దాని తర్వాత నిన్న సాయంత్రం అంటే అతిథి భవనంలో ముఖ్యమైన నాయకులతో కూడా ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంటే కుప్పంలో జరుగుతున్న అంటే ప్రభుత్వం వేధింపులు వీటన్నిటి మీద కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ 2వ రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం ప్రజల నుంచి స్థానికంగా ఇబ్బందులు ఉన్నట్టు నేపథ్యంలో వాళ్ళ వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది. ఎవరెవరికి తన నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి అంటే సహాయ సహకారాలు ఎందుకు అందడం లేదు, ఎవరెవరు అంటే ఉద్దేశపూర్వకంగా నిలుపుతున్నారు, ఇట్లా రకరకాల అంశాల పైన వినతి పత్రాలందరూ కూడా ప్రజలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతానికి పలు గ్రామాల్లో తిరుగుతున్నాడు ఆయన. అంటే ప్రభుత్వ పెద్దల నుంచి గతంలో కొన్ని ప్రాంతాల్లో ఈ అంటే కేసులు నమోదు అవ్వడం జరిగింది కొంతమంది కార్యకర్తలు నాయకుల పైన. ఆ సమయంలో ఎక్కడెక్కడ జరిగింది ఏందనే దానిపైన పలు గ్రామాల్లో కుప్పం పట్టణంలో కావచ్చు అదే స్థాయిలో మిగిలిన ప్రాంతాల్లో మొత్తం కూడా తిరుగుతూ కూడా అందరినీ కూడా పలకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫ్లెక్సీల విషయంలో ఎవరైనా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసిందా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే నిన్న ఘర్షణ వాతావరణం జరిగింది. ఆ ఘర్షణ వాతావరణంలో భారీ బహిరంగ సభలో ఒక వ్యక్తిని అంటే అతను రాళ్లు విసిరారనే కారణంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అతన్ని విచారిస్తున్నారు. ఇవాళ కూడా కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంటే ఉన్నటువంటి ఫ్లెక్సీల్ని పగలగొట్టడం జరిగింది, మొత్తం చించేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా చంద్రబాబు సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరు ఈ కార్యక్రమాలకి చేస్తున్నారనే దానిపైన కూడా మొత్తం మీద ఈ 2 రోజుల పర్యటనలో ఒక సక్సెస్ అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంచెం ఉత్సాహం వచ్చిందనే మనం చెప్పొచ్చు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇవాళ సాయంత్రం నేరుగా బెంగళూరు వెళ్తారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ రిటర్న్ అవుతారు పార్టీ.